హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్ది అనమాట ఏంటి మళ్ళీ ఇల్లు ఏంటో చేసేస్తున్నారు అనుకుంటున్నారా మొన్నే కదా లార్మిక బర్త్డే అయిపోయింది సో ఆ బర్త్డే రోజు డెకరేషన్ ఎలా చేశాము ఏంటి అనేది అయితే ఈ వీడియో అనమాట మీ అందరికీ తెలుసు కదా మేము మాక్సిమం అయినంత వరకు ఇంట్లోనే డెకరేషన్ అది చేసుకుంటామని ఇక అదే అనమాట వ్లాగ్ అంతా కూడాను మా సిస్టర్ అయితే ఈ కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడాను హైదరాబాద్ నుంచి తీసుకొని వచ్చేసారనమాట ఇంకా తను చెప్తూ ఉన్నారు ఈసారి అయితే యూనికాన్ థీమ్తో బర్త్డే చేద్దామక్క అని చెప్తూ ఉన్నారు ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ కార్డ్బోర్డ్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసారు ఇంకా దాన్ని తను పేస్ట్ చేస్తూ ఉన్నారనమాట తను పేస్ట్ చేస్తుంటే నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను సో మాక్సిమం అయినంత వరకు మేమే రెడీ చేసుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడ అయితే టూ క్యూట్ రాయాలా టూ స్వీట్ రాయాలా అనే దాని గురించి డిస్కషన్ జరిగింది ఇంకా ఆ తర్వాత ఫైనల్గా టూ క్యూట్ అని అయితే ఫైనల్ చేసేసామన్నమాట ఇంకా ఆ తర్వాత మా సిస్టర్ అని రాసింది టూ నెంబర్ టూ అనేది రాసాము కానీ అది గ్లిటర్తో రాసేసరికి సరిగా అనిపించలేదు సో అందుకని నెక్స్ట్ మళ్ళీ రెడీ చేద్దాము ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని అని అని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చాలా మంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారబ్బా సబ్స్క్రైబ్ చేసి చూడొచ్చు కదా అదిగో ఆ రెడ్ శారీ అంటే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి మేమైతే మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఏదైనా ఉన్నా కానీ మాక్సిమం మేమే రెడీ చేసుకుంటాం అబ్బా అంటే డెకరేషన్ కానివ్వచ్చు లేకపోతే ఏదైనా గేమ్స్ ప్లాన్ చేసుకున్నా కూడా మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట ఉన్న వాటితోనే మేము అరేంజ్ చేసుకొని చేసుకున్నాము అన్న ఇది ఇంకా మా వాడు ఏంటంటే నా దగ్గర క్రేయాన్స్ ఉన్నాయి గ్లిట్టర్ పోతుంది కదా అని ఫాస్ట్గా వెళ్ళి అవి పట్టుకొని వచ్చాడు అనమాట ఇంకా వాటితో కూడా చూస్తున్నాము ఏదైతే సెట్ అవుతుందా అని ఏమంటారు చదువు చారుడు బలపాల్ దోసుడు అన్నట్టు మా వాడి దగ్గర కావాల్సినవి అన్నీ ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా అని ఆ రోజు ఇంటికి వెళ్ళాము కదా వాడి స్కూల్ బ్యాగ్లో ఉన్న వాటిని అన్నిటినీ కూడా తీసుకొచ్చాడనమాట ఇంకా చెక్ చేస్తూ ఉన్నాము ఏది సెట్ అవుతుంది ఏంటి అని అనేసి ఇంకా వైట్ బోర్డ్స్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒకటి రెండింటి మీద రాసి ట్రై చేశాము ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా ఎస్ఎం తీసి రివర్స్ చేసి పెడదామా అనుకున్నాం కానీ ఇంకా అది కూడా సెట్ అవ్వలేదన్నమాట అటు ఒకటి సపరేట్గా కనిపిస్తుంది అది నచ్చట్లేదు అనమాట కావ్యకి ఇంకా సరే బార్డర్ వేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాం కానీ బార్డర్ వేసేటప్పుడే ఆ గ్లిటర్ అనేది కూడా సైడ్కి చెరిగిపోతుంది ఇక సో అందుకని వేరేది తీసేసుకొని రాసేద్దాము అని చెప్పింది అనమాట ఇంకా అప్పుడు తీసుకొని వేరేదైతే రాసి అది చేసాము అది మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది లోపు మా అమ్మాయి తీసుకొచ్చింది కదా వాటి అన్ని కూడా థ్రెడ్డింగ్ చేసి పక్కన పెడుతుంది అనమాట అంటే హ్యాపీ బర్త్డే అని వస్తుంది కదా గోల్డ్ కలర్ది కానీ లేకపోతే ఏదన్నా షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా దాన్ని సెట్ చేస్తూ ఉందనమాట తను అక్కడ చేస్తూ ఉంటే ఇంకా పక్కన మేమైతే ఇంకా టూ అనే నెంబర్ని రెడీ చేస్తూ ఉన్నాము ఇంకా వన్ బై వన్ పని షేర్ చేసుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా నెక్స్ట్ తను హ్యాపీ అయితే పెట్టేసింది పెట్టిన తర్వాత చూస్తున్నాం అనమాట ఎలా కనిపిస్తుంది ఏంటి అని ఈలోపు నేనున్న పక్కన టూ అనే నెంబర్ని రాసి అక్కడ పెట్టాను ఇంకా నైటే ముందు రోజు నైట్ ఏం చేసిందంటే డ్రెస్ కోసం అని కొన్ని స్టోన్స్ అవి తెప్పించారనమాట మా సిస్టరు ఇంకా వాటిని పేస్ట్ చేస్తున్నాం అనమాట అక్కడ టూ కొంచెం హైలైట్ అవుతే బాగుంటుంది కదా సెకండ్ బర్త్డే కదా అని అనేసి ఇంకా తను తీసుకొచ్చినవి అవన్నీ ఉన్నాయి కదా వాటన్నిటినీ కూడా దీనికి పేస్ట్ చేస్తున్నాం అనమాట డ్రెస్కి కావాలంటే తర్వాత పెట్టుకుందాము దానికి ఇప్పుడప్పుడే మ్యాండేటరీ కాదు కదా అని అనేసి కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడ అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది సో ఫైనల్గా టూని ఇలా రెడీ చేశాను అనమాట మధ్య మధ్యలో పెట్టాం కదా స్టిక్కర్స్ అవి ఏంటంటే హ్యాపీ బర్త్డే అనే వచ్చిన బ్యానర్ ఉంది కదా దానికి వైర్ పెట్టడానికి వస్తుంది కదా ఆ మధ్యలో తీసేస్తాం కదా గోల్డ్ కలర్వి అవన్నీ తీసి దీనికి పెట్టామన్నమాట ఇంకా ఇది కూడా కొనుక్కొచ్చారు వీటన్నిటిని నేను బయట చూసినప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో అనుకునేదాన్ని బట్ దాని కాస్ట్ చెప్తే అందరు షాక్ అవుతారనమాట హండ్రెడ్ వన్ ట్వంటీ అంతే చాలా తక్కువ కాస్ట్లోనే ఉంది ఇవన్నీ కూడా తీసుకొచ్చిందనమాట తర్వాత ఎవరికైనా యూజ్ అవుతాయి కదా ఇంట్లో బర్త్డేస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా ఇంకెప్పుడైనా మనకు కూడా అవసరం అవుతాయి అని అనేసి తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా పాపం ఎంత కష్టపడిందో అబ్బా మా అమ్మాయి అన్నీ బేగం బజార్కి వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చేసింది అనమాట ఇది కూడా దీనికి పైన బెలూన్స్ పెడతాం కదా మనం మాక్సిమం ఇవన్నీ కూడా ఈవెంట్ వాళ్ళ దగ్గరనే అట్లా చూస్తూ ఉంటాము బట్ మా అమ్మాయి ఏంటంటే ఒకసారి కొనుక్కొచ్చుకుంటే మన దగ్గర ఇంకెప్పుడు ఉంటాయి కదా ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెడితే తర్వాత అయినా మనకి యూజ్ అవుతాయి కదా అని అని తీసుకొచ్చారనమాట తనే అనమాట బర్త్డే గర్ల్ లెర్మికా జయ తను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట ఎగ్జైట్ అవుతుంది వావ్ అని ఎందుకంటే ఎవరి బర్త్డే అయినా కూడా అలాగే ఉంటుంది కదా తనైతే చాలా ఎగ్జైట్ అయిపోతుంది ఏ చూడండి మా వాడు పక్కన చేరి వీళ్ళందరూ తెచ్చుకున్నారు లేస్ ప్యాకెట్లని ఇంకా కుర్కురేలని అవి ఇవి తెచ్చుకొని అనమాట నెక్స్ట్ ఇక్కడ అయితే ఇంకా బర్త్డే పిల్లలకి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్ లాగా చాక్లెట్స్ ఇద్దాం అనుకున్నారు ఈ సో అందుకని ఇంకా మా అమ్మాయి అక్కడ నుంచే కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట చిన్న పిల్లలకైతే చాక్లెట్ బాక్స్ తీసుకొని వచ్చారు ఇంకా పెద్దవాళ్ళకైతేనేమో చాక్లెట్ బిస్కెట్స్ ఇంకా అలా ప్లాన్ అనమాట ఎవ్రీ ఇయర్ గిఫ్ట్ చేయింది కానీ ఫస్ట్ బర్త్డే అప్పుడైతే నేను మిస్ అయిపోయాను ఇంకా ఫస్ట్ బర్త్డే అప్పుడైతే జూట్ బ్యాగులు గిఫ్ట్ చేశారనమాట అంటే వాటి మీద ప్రింట్ ఇచ్చారు లార్మిక బర్త్డే స్పెషల్ అని రిటర్న్ గిఫ్ట్లా అని ప్లాన్ చేసి దాన్ని పెట్టారనమాట ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ప్లాస్టిక్ ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు దానివల్ల అది భూమిలో కలవదు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా ఇంకా అందుకని జూట్ బ్యాగ్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎక్కడికన్నా గుడికి వెళ్ళినా కానీ లేకపోతే స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నా కానీ యూజ్ అవుతుంది బాగుంటుంది కదా అని మా అమ్మ ఇలా అనమాట ఇంకా అలా ఆలోచించి అప్పుడు అలా రిటర్న్ గిఫ్ట్ చేశారు ఈ టైం ఏమో కొంచెం చాక్లెట్స్ అవి ఇద్దాము ఫస్ట్ టైం కూడా చాక్లెట్స్ ఇచ్చారు బట్ ఈసారి చాక్లెట్స్ ఇచ్చేద్దాము అని ఫిక్స్ అయ్యిందనమాట స్టూ స్టూడెంట్స్ అంటాను సారీ పిల్లలకేమో చాక్లెట్ బాక్స్ ఉంటుంది కదా అన్నీ వస్తాయి కదా డైరీ మిల్క్ కిక్ క్యాట్ తర్వాత ఫైవ్ స్టార్ జెంట్స్ ప్యాకెట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ప్యాక్ చేసి ఇచ్చారనమాట ఇంక ఇక్కడ మా వాళ్ళేమో ఆటలాడుతూ ఉన్నారు ఇంకా మేము అవన్నీ అటు పక్కన పెట్టేస్తే మేము చూడట్లేదు ఇక్కడ ప్యాక్ చేస్తున్నాము అని అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి అవన్నీ లైట్లు ఆన్ చేయడం ఆఫ్ చేయడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంక ఇక్కడేమో మేము సరదాగా మాట్లాడుకుంటా అన్ని అవి రెండు అవి రెండు ప్యాక్ చేస్తూ అనమాట పిల్లలందరికీ కూడా ఇంకా చూడండి ఇవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేశాము ఇంకెందుకంటే ఈవినింగ్కి మళ్ళీ మేము డెకరేషన్ చేసుకోవాలి మేము రెడీ అవ్వాలి ఈ హడావిడంతా ఉంటుంది కదా అని ఇదంతా మేము ఆఫ్టర్నూనే ప్లాన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట స్టూడెంట్స్ అందరికీ నాకు స్టూడెంట్స్ అనే వస్తుందబ్బా బర్త్డేకి వచ్చిన పిల్లలందరికీ కూడా మేము చాక్లెట్ బాక్స్లని చెప్పాము కదా అవి ఒక థర్టీ అలా తీసుకొచ్చి పక్కన పెట్టేసాము మొత్తం అవన్నీ పక్కన పెట్టిన తర్వాత ఇంక ఈవినింగ్ పైకి వచ్చేసామన్నమాట పైకి వచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేస్తున్నాము అంటే బ్యాక్ డ్రాప్ అది ఐరన్ది కడతారు కదా అది అంతకుముందు మా దగ్గర ఉండేది సంక్రాంతి సంబరాలకి వాటికి మేము రెడీ చేసుకునే వాళ్ళం అంటే పళ్ళు పోస్తారు కదా పళ్ళు పోసినప్పుడు వాడేవాళ్ళం అన్నమాట కానీ ఏమైంది అని అంటే దాన్ని కూడా బయట ఫ్లెక్సీలు అవి పెడతారు మా ఊర్లో దానికోసమని వాడటానికి తీసుకెళ్ళారు ఇంకా అది వాళ్ళ దగ్గరే ఉండిపోయింది సో దాన్ని తీసుకురమ్మని చెప్పామన్నమాట ఇంకప్పుడు డెకరేషన్ చేసి అతను కూడా వచ్చారనమాట తను మాకు కొంచెం హెల్ప్ చేశారు ఈసారి ఏంటి అని అంటే నేను చేసి పెడతానులేండి మేడం మీకు అని అని చెప్పారనమాట ఇంకా మేము కూడా ఓకే అని చెప్పాము అయినంత వరకు మేము రెడీ చేసుకున్నాము ఇంకా తర్వాత పైకి ఉంది కదా మేమందరం కొంచెం షార్ట్ కాబట్టి అవి రెండు అరేంజ్ చేసి వెళ్ళారు ఇంకెలాగో వాళ్ళు పై వరకు వచ్చారు కదా అని బెలూన్ లాగా కడతారా అని అడిగాము వాళ్ళైతే ఓకే అని చెప్పారనమాట మేము స్ట్రాబ్స్ అవి తీసుకొచ్చుకున్నాము అంటే కట్టడానికి మాకు అవుతుందా లేదా అని అనేసి ఇంకా బ్రదర్ వాళ్ళని అడిగితే వాళ్ళు మేము చేసిస్తాంలేండి అని చెప్పారు సరేలే అని ఇంకా మేము వాళ్ళకి ఇచ్చేసామన్నమాట అంటే బెలూన్స్ అన్నీ మేము బ్లో చేసి అక్కడ పెడితే ఇంకా వాళ్ళన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారనమాట మా వాళ్ళంతా మమ్మల్ని కిందికి వెళ్ళి రెడీ అవ్వండి మీరు వచ్చేలోపు పైన డెకరేషన్ అవుతుంది అని మాకు చెప్తూ ఉన్నారు బట్ మేమేంటంటే అలా ఎందుకు మేమందరం కూడా ఉంటాము లేండి ఇంకా ఉండేసి మొత్తం చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ అంటే థీమ్ అనుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఎక్కడ వాళ్ళు మిస్ మ్యాచ్ చేసేస్తారు అని ఇంకా మేము పైనే ఉండిపోయామనమాట మా కావ్య అయితే లీడ్ తీసేసుకొని చేస్తుంది ఆ అబ్బాయి చెప్తున్నారనమాట నేను చేస్తాలే అక్క అన్న కానీ మా కావ్య నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పేసి తనే రెడీ చేస్తూ ఉన్నారనమాట సో అది ఉంది బ్లాక్ కలర్ది ఇంకొకటి కూడా తీసుకొచ్చింది ఏది సెట్ అవుతుందా అని చూస్తున్నాం అనమాట కొంచెం లైట్ అది పెడితే గోల్డ్ కలర్ హైలైట్ అవుతుంది అని అని అక్కడ డిస్కషన్ జరుగుతుంది మాట్లాడుకుంటూ అనమాట ఇంకా పక్కన మా వాళ్ళందరూ కూడా బెలూన్స్ అవి బ్లో చేస్తూ ఉన్నారు ఇటువైపు ఏమో ఆర్చి కట్టడానికి వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారనమాట అంటే ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నీట్గా చేస్తూ ఉన్నారు హడావిడి పడకుండా ఇంకా కింద నుంచి చైర్స్ అవి తీసుకొచ్చి పైన పెట్టేశారు అంటే ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ పని అంతా జరిగిపోతుంది అంటే ఓ బర్త్డే అంటే ఇంకా చాలా మంది వస్తారు ఇదంతా లేదబ్బా జస్ట్ మా ఇంట్లో వరకే చేసుకున్నాము మేము బట్ ఇంట్లో వరకు చేసుకున్నా కూడా నీట్గా ఇలా ఉన్నంతలో కొంచెం మంచిగా అయితే చేసుకున్నాం అన్నమాట ఇంకా అక్కడ పెట్టారు కదా తను అక్కడ ఆర్చ్ కడుతున్నారనమాట వాళ్ళు వాళ్ళేమో దానికి వైర్ పెట్టేసి దానికి ఇలా టై చేస్తూ ఉన్నారనమాట మేమైతే ఒక స్ట్రాప్ తెచ్చుకున్నాము స్ట్రాప్కి ఫోర్ ఫోర్ పెట్టేసి ఇలా రౌండ్ చుట్టడమే అనమాట మేమైతే అలా చేసేవాళ్ళము బట్ ఏంటంటే మాకు తిని హెల్ప్ చేస్తా అన్నారు కొండయ్య అనమాట తన పేరు తను ఈవెంట్లు అవి చేస్తూ ఉంటాడు సత్తనపల్లిలో కానీ మా ఊర్లో ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా కానీ తనే చేస్తూ ఉంటారు కొంచెం బాగా చేస్తారనమాట సో ఇంకా నేను చేస్తాలేండి చేసిస్తాను అని అని చెప్పేసరికి ఇంకా మేము కూడా తనకు ఇచ్చేసామన్నమాట సరళ చేస్తా అన్నారు కదా అని సో ఫైనల్గా ఇంతవరకు వచ్చిందనమాట అంటే రెడ్ ఆరెంజ్ గ్రీన్ ఉన్నాయి కదా అవన్నీ దగ్గర పెట్టేసరికి నాకు కొంచెం ఇలా అనిపించింది నచ్చలేదనమాట తీసేయమని చెప్పాము బట్ ఫైనల్గా పెట్టిన తర్వాత చూడండి అమ్మా బాగుంటుంది అని అని తను కన్విన్స్ చేశారు ఇంకా సరేలే అని చూస్తూ ఉన్నాం అనమాట తనైతే రెడీ చేస్తున్నారు చాలా బాగా చేశారు అంటే ఐటమ్స్ అన్నీ కూడా మా సిస్టరే తీసుకొచ్చారనమాట తను ఓన్లీ అరేంజ్మెంట్ చేసి ఇచ్చారు ఆర్చి ఒకటి థ్యాంక్స్ అండి మాకోసం చేసి ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అయితే ఈ లైట్ అది కూడా సెట్ చేస్తూ ఉన్నారు కొంచెం లైటింగ్ పెట్టేసరికి బ్రైట్నెస్ వచ్చేసి కొంచెం కలర్ వచ్చిందనమాట దూరం నుంచి చూస్తే ఆ గ్రీన్ ఆరెంజ్ రెడ్ కూడా పర్వాలేదు అన్నట్టు అనిపించాయి బట్ ఇందాక ఆ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడే కొంచెం అమ్మ అనిపించింది ఇంక ఇక్కడ మా వాళ్ళందరూ కూడా బెలూన్స్ అన్ని బ్లో చేసి రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇప్పటి వరకు నాకు వీడియో తీసిన మా సోనీకి అండ్ మా హనీకి థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ అమ్మాయి పేరు కన్ఫ్యూజ్ అవుతాను స్వీటియా హనీయా అని థ్యాంక్ యూ రా మా ఇద్దరూ కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారనమాట అంటే బర్త్డే వీడియో మాత్రం మా లార్మికా జయా ఛానల్లో వస్తుంది లార్మి గుంటూరు అమ్మాయి ఛానల్లో ఆ ఛానల్లో చూడండి డెకరేషన్ మాత్రం ఇందులో వచ్చింది వీడియో అందులో వస్తుందనమాట వీడియో మాత్రం తప్పకుండా చూడండి సో వీ నా బర్త్డే వీడియో మొత్తం వాళ్ళిద్దరే అనమాట అయినంతవరకు రికార్డ్ చేశారు అయితే స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఆ అర్చి మేమైతే కట్టలేమబ్బా ఎందుకంటే గోడ కూడా ఎడ్జ్కుంది అటు సైడు ఇటు సైడు మధ్యలో కొంచెం గ్యాప్ ఉందనమాట మేము కట్టాలన్నా కానీ మాకు కొంచెం భయం సో అందుకని ఇంకా బ్రదర్స్ ఉండి మేము రెడీ చేసి ఇస్తాంలే అని అన్నారనమాట ఇది మా ఇంట్లో ఫైనల్గా మేము చేసుకున్న డెకరేషన్ అనమాట మా వీడియో ఎలా అనిపించింది మీకు మా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కోసమైనా కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు అనమాట ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా ఇంకా కింద మ్యాట్ తీసుకొచ్చేసేసారు ఉన్న దాంట్లో ఇలా మేమైతే మా బర్త్డేని రెడీ చేసుకున్నాం అనమాట థీమ్ నెక్స్ట్ ఫుల్ వీడియో అనేది లార్మిక గుంటూరు అమ్మాయి ఛానల్లో వస్తుంది స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాంతమ్మ కబుర్లు